తెలంగాణ ప్రజా ఫ్రంట్ వరంగల్ అర్బన్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ని మళ్ళీ నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన జూన్ 6న మొదటిసారి అరెస్ట్ చేశారు. నిన్న బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేలోపే మళ్ళీ ఆయనను పోలీసులు తమ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు తెలంగాణ వ్యాప్తంగా ఏం జరుగుతుంది, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రజా హక్కులు ఎలా ఉన్నాయి, ప్రజా సంఘాల పరిస్థితి ఎందుకు ఎలా ఉంది, అలాగే తెలంగాణ సమాజానికి ప్రశ్నించే తత్వం ఎందుకు తగ్గిపోయిందన్న అంశాలపై మనం ఈరోజు మాట్లాడుకున్నాం. మనతో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షులు రవిచంద్ర గారు మనతో ఉన్నారు. రవిచంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రవీణ్ కుమార్ గారి విషయంలో ఏం జరిగింది సార్, ఏం సెక్షన్లు పెట్టారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం జరిగింది అసలు? ప్రవీణ్ కుమార్ వరంగల్ అర్బన్ జిల్లా తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆయన తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఇచ్చే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేసే మా సంస్థ తెలంగాణ ప్రజల సమస్యలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా చాలా చురుగ్గా రాజీ లేకుండా అనేక పోరాటాలు చేపట్టింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి తన మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు అనేక హామీలకు సంబంధించి నెరవేరినప్పుడు గొంతెత్తి అనేక రూపాల్లో ప్రజా పోరాటాలు నిర్వహించింది. అది సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ వ్యతిరేకంగా కావచ్చు, లేక ఇటీవల యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కావచ్చు, లేక దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి, లేక ఆదివాసీలకు గిరిజనులకు ఆ పొడుపు చేసుకునే వాళ్లకు హక్కులు కల్పించాలని చెప్పేసి, అట్లాగే రిజర్వేషన్లకు సంబంధించి నిన్న మొన్నటి గిరిజనులకు ఏజెన్సీ ఏరియాలో 100% రిజర్వేషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని మొత్తంగా వ్యతిరేకిస్తూ మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని మేము ఆందోళన చేస్తున్నాము. ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా మేము ప్రజా సమస్యలకు సంబంధించి అనేక పోరాటాలు నిర్వహిస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రశ్నించే గొంతులను అంచివేయడానికి, ఏమీ ప్రశ్నించకుండా ఉండడానికి, తమ విధానాలను ప్రశ్నించే వారిని వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడం, ముఖ్యంగా ఇటీవల కాలంలో గత అక్టోబర్ నుంచి మొదలైన ఈ అణచివేత కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతున్నది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 100 మంది ప్రజా సంఘాల కార్యకర్తల పైన నాయకుల పైన కేసు పెట్టి జైల్లో ఉన్నారు. ఇప్పటికీ ఇటీవల ఒకరిద్దరు విడుదలయ్యారు, కానీ అనేక మంది జైల్లో మగ్గిపోతున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే సమైక్యాంధ్రలో లేనంత అణచివేత, క్రూరమైన చట్టాలను ఉపయోగించి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఊపా చట్టాన్ని ఈ రాష్ట్రంలో విచ్చలవిడే ఉపయోగం జరుగుతూ ఉన్నది. మొత్తంగా భారతదేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలను అనుసరించి ఏ రాష్ట్రంలో లేనన్ని ఊపా కేసులు, అటు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం, మణిపూర్, ఇంకా జమ్మూ కాశ్మీర్ అనేక రాష్ట్రాల్లో లేనట్లుగా ఊపా కేసులు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 250 కేసులు ఈ 6-7 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం బనాయించింది. ఇందులో చాలా మందిని అరెస్ట్ చేసింది. ఇంకా ఎఫ్ఐఆర్ లో ఒక్కొక్క ప్రజా సంఘం నాయకుని పైన 5 కేసులు, 6 కేసులు, 7 కేసులు, 3 కేసులు ఉన్నాయి. ఎవరిని బదిలి పెట్టకుండా రాజ్యాంగబద్ధంగా గత 50 ఏళ్లుగా పనిచేస్తున్నాయి అనేక ప్రజా సంఘాలు, విప్లవ రచయిత సంఘం కావచ్చు, లేక మహిళా సంఘం కావచ్చు, తెలంగాణ విద్యార్థి వేదిక కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా పౌర హక్కుల కోసం ప్రజాస్వామిక గొంతు విప్పే సిఎల్సి పౌర హక్కుల సంఘం నాయకులపైన కూడా ఈరోజు కేసులు బలాయించడం అనేది ఒక విచిత్రంగా తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది. మొత్తంగా అయితే ప్రవీణ్ కుమార్ గారి మీద స్పెషల్ గా ఏం కేసులు పెట్టారు, ఎలాంటి సెక్షన్స్ పెట్టారు, అసలు ఆరోపణలు ఏంటి సార్? ప్రవీణ్ కుమార్ ను మొన్న 6వ తారీఖు శనివారం నాడు ఉదయము వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామం పైన 100-150 మంది పోలీసులు కాజీపేట ఏసీపీ ఆధ్వర్యంలో దాడి చేసి ఒక 4 వ్యక్తుల ఇళ్లపైన ముఖ్యంగా టార్గెటెడ్ గా దాడి చేసి ఆ ఇంట్లో ఉండే పుస్తకాలను మొత్తంగా సీజ్ చేశారు, ఎత్తుకుపోయారు. వాళ్ళను మొత్తంగా అరెస్ట్ చేసి ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి తర్వాత
వదిలిపెట్టేసి మిగతా ముగ్గురు పైన తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్ 8 కింద కేసు నమోదు చేశారు. ఇంట్లో వాళ్ళ ఇంట్లో కొన్ని పేలు పదార్థాలు దొరికాయని కూడా కేసు పెట్టారు. ఈ కేసు విచారణకు వచ్చి హుస్నాబాద్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. మొన్న నిన్న వాళ్ళు కరీంనగర్ జైలు నుంచి సాయంత్రం 9 గంటలకు ఇల్లు చేరుకున్నారు. ఈ ఇల్లు చేరుకునే క్రమంలోనే బెయిల్ మొన్న వచ్చింది. బెయిల్ మొన్న సాయంత్రం వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని నిన్నటి వరకు కూడా మళ్ళీ ఎట్లా అరెస్ట్ చేయాలనే ఒక వ్యూహంతో పోలీసులు ఈ ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఈ ఉదయాన్నే 6 గంటలకు మళ్ళీ మఫ్టీలో ఉన్న పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే సందర్భంలో కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పకుండా తీసుకుని వెళ్లారు. మేము తీరా వాకప్ చేస్తే మేము ఖమ్మం జిల్లా చెర్ల పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము, ఒక పాత కేసు ఉందని చెప్పారు తప్ప నిబంధనల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఎవరైనా నేరం చేసినని అనుమానం ఉంటే, ఒకవేళ పాత కేసు అయితే వాళ్ళకు వెంటనే 45A 45B కింద నోటీసులు అందజేయాలి. అరెస్ట్ చే ఈ నేరం మీ పైన వచ్చింది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఒక నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఏమి ఇవ్వలేదు, దాడి చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, చట్ట ప్రకారం బంధువులకు ఇవ్వలేదు, గ్రామస్తులకు ఇవ్వలేదు, అరెస్ట్ మెమో ఇవ్వాలి, భార్య సంతకం తీసుకోవాలి, అది కూడా చేయలేదు. ఆ రకంగా ఏ చట్టబద్ధంగా ఏమి లేకుండా ఈ ఎత్తుకుపోవడం అనేది, అరెస్టు కాకుండా తెలంగాణలో ఈరోజు ఎత్తుకుపోవడాలు జరుగుతున్నాయి. ఇది ఒక మాడ సాపరెండిగా, ఇది ఒక పద్ధతిగా జరుగుతూ ఉన్నది. ఈ వ్యూహం ప్రకారం పోలీసులు అనేక మంది ప్రజానాయకులను గత 4 అక్టోబర్ నుంచి ఇట్లా ఎత్తుకుపోయి ఒక అక్రమ కేసులు బనాయించి వాళ్ళు వాళ్ళ పేర్లు వేరే అంతకుముందు అరెస్ట్ చేసిన వాళ్ళ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ లో, ఒప్పందం స్టేట్మెంట్ లో ఉన్నాయని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు. దానికి ప్రైమ్ ఆఫీస్ కానీ ఎలాంటి ఆధారం కానీ ఏం లేదు. అది ఊపా కేసు కింద అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేయడం, ఊపా అనేది ఒక నిర్బంధ క్రూరమైన చట్టం. అందులో అరెస్ట్ చేస్తే బెయిల్ రాకుండా కొంతకాలం వీళ్ళను నిర్బంధించవచ్చు, ప్రశ్నించి గొంతును అణచివేయవచ్చు అనే ఒక వ్యూహంతో ప్రభుత్వాలు చర్యకు పూనుకుంటున్నాయి. రైట్ అండి. ఇక్కడ వరవరరావు తీసుకున్నా, కాసిం ప్రొఫెసర్ కాసిం గారిని తీసుకున్నా, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ని తీసుకున్నా, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీసులు ఒకటి చెప్తున్నారు వీళ్లకు నక్సల్స్ తో సంబంధాలు ఉన్నాయన్న ప్రధాన ఆరోపణ పోలీసులు చేస్తున్నారు. నిజంగా ఇలాంటివి ఉంటాయా? ఎందుకు ఇలాంటి పోలీసులు ఆరోపణలు చేస్తున్నారంటారు? ఇది కొత్త వాదన కాదు. పోలీసులు కేవలం ఇక్కడ ఉండే ప్రజా సంఘాలే కాదు, వరవరరావు కాదు, సిఐఏకు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన ఈరోజు అనేక మందిని, ఇది ఢిల్లీలో జేఎన్యూ యూనివర్సిటీ కానీ లేక జామియా మిలియా కానీ లేక జమ్మూ కాశ్మీర్లో అనేక మంది ఉద్యమిస్తే వాళ్ళందరి పైన కూడా ఇదే విధంగా ఊపా కేసులు పెట్టి మావోయిస్టులతో సంబంధాలు నేను ఒక కొత్త నేరారోపణ చేస్తున్నారు. వాళ్ళే కాకుండా ప్రఖ్యాత జర్నలిస్ట్ గౌతమ్ నావల్కా లేక గొప్ప రైటర్ ఆనంద్ తేల్తుండే, అదేవిధంగా గొప్ప హక్కుల కార్యకర్త సుధా భరద్వాజ్, యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాగపూర్ యూనివర్సిటీలో సోమాసేన్, ఇట్లా మనం తీసుకుంటే దేశవ్యాప్తంగా మేధావులపైన, రచయితలపైన, కళాకారులపైన, హక్కుల సంఘ నాయకులపైన ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈరోజు భీమా కోరగాం కేసు ఒకటి, ఒక తప్పుడు కేసు బనాయించి అందులో ఇదే ఆరోపణ చేశారు ప్రధానంగా. కానీ వాస్తవంగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని అంటే చట్ట ప్రకారం మావోయిస్టు కార్యకలాపాల పట్ల లేక కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటే, నేర స్వభావిత పూరితమైన కార్యక్రమాల్లో పాల్గొంటే మాత్రమే నేరస్తులుగా చట్ట ప్రకారం పరిగణించాలి తప్ప భావజాల పరంగా ఏ ఇజానైనా, మార్క్సిజాన్ అయినా లేక ఏ ఆలోచన విధానైనా ఎవరైనా వాళ్ళు కలిగి ఉండవచ్చు, ఈ భావాలకు సంఖ్యలు వేయడం లేక ప్రజలను చైతన్యంతో చేయడం, రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ రాజ్యం యొక్క స్వభావాన్ని విప్పి చెప్పడం, ప్రభుత్వం యొక్క విధానాలను మొత్తంగా ప్రచారం చేసే కార్యకర్తల పైన, రచయితల పైన, అందరి పైన ఈ యొక్క మావోయిస్టు ముద్రను పెడుతున్నారు. అందుకే గిరీష్ కర్నాడ్ లాంటి వాళ్ళు మెడలో వాళ్ళు ఒక ప్లే కార్డ్ పెట్టుకొని మీటూ అర్బన్ నక్సల్ అని అన్నారు. నేను కూడా ఈరోజు చాలా మంది అంటున్నారు ఈ రకమైన ముద్ర వేస్తే ఈ ముద్ర వేసుకోవడం మేము సిద్ధంగా ఉన్నాము, మేము కూడా దేశ ద్రోహమే అని మీ భాషలో చెప్పాలంటే అని చాలా మంది ఈరోజు నినదిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి
ఈ రకంగా ముద్ర వేయడం అనేది ఇప్పుడు కొత్తం కాదు. గతంలో ఒక 50 సంవత్సరాల నుంచి ఈ రచయితలపైన హక్కుల కార్యకర్తలపైన ఇట్లాంటి ముద్ర వేస్తున్నారు. అలాంటి మావోయిస్టుల కార్యక్రమాల్లో ప్రత్యక్ష సంబంధాలు ఉంటే అది నేరపూరితమైన చర్యగా భావించాలి, కానీ ఇది ఆలోచనలపైన లేక హక్కులపైన దాడిగానే మనం పరిగణించాలి. రైట్ అండి, మనం ప్రత్యేకంగా తెలంగాణ గురించి మాట్లాడితే ఏ ఉద్యమాల ద్వారా, ఏ ప్రశ్నించే తత్వం ద్వారా, ఏ పోరాటాల ద్వారా తెలంగాణ వచ్చిందో ఆ పోరాటం, ఆ ప్రశ్నించే తత్వం, ఆ ఉద్యమాలు ఇప్పుడు తెలంగాణలో చేసే పరిస్థితులు ఉన్నాయంటారా? ఈరోజు తెలంగాణలో 6 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చి రాగానే వికారుద్దీన్తో సహా 5 ఆలేరు దగ్గర ఎన్కౌంటర్ లో చంపిన తర్వాత అనేక పదుల సంఖ్యలో ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం పుట్టన పెట్టుకుంది. ఎన్కౌంటర్ల పేరు కావచ్చు, లాకప్ డెత్ కావచ్చు, అనేక సందర్భాల్లో స్వాతి ఎన్కౌంటర్ కావచ్చు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంతేకాకుండా కేవలం అంతేకాకుండా ప్రశ్నించే అందరిపై ఈరోజు మనం ఈరోజు చూస్తే ఇప్పుడే చూస్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు ఒక జలది ఒక దీక్ష కార్యక్రమం చేపట్టారు, వాళ్ళని కూడా ఔజర్స్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా ఒక కార్డన్ సెర్చ్ పేర తెల్లవారు గట్లల్లా ఒక 400 మంది ఒక బస్తీ పైన ఒక ఊరు పైన మొత్తంగా దాడి చేసి చిందరవందర చేసి భయభ్రాంతులకు గురి చేయడం అనేది కార్డన్ సెర్చ్లు కొనసాగుతున్నాయి. అట్లాగే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస పౌర ప్రజాస్వామిక హక్కులు అడుగంటి పోయినాయి. అటు పత్రికా విలేకరుల మీద కావచ్చు, లేక మేధావుల పైన కావచ్చు, ప్రశ్నించే ప్రొఫెసర్స్ పైన కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పోరాడే ప్రజలందరి పైన, ఈవెన్ పార్లమెంటరీ రాజకీయ పార్టీల్లో ఉండే ప్రత్యర్థుల పైన, అటు తెలంగాణ జనసమితి పైన, లేక వామపక్షాల పైన, కాంగ్రెస్ పైన, అందరి పైన కూడా పోలీస్ బలగం ద్వారా, పోలీసుల యొక్క చర్య ద్వారా చట్టాన్ని చేతిలో తీసుకొని అణచి అంతందుకు ఒక ఉదాహరణ చెప్తాను. తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాము గారు నల్లమల్లో యురేనియానికి వ్యతిరేకంగా పోరాడే ప్రజలకు సంఘీభావం తెలపడానికి వెళ్తే అతన్ని 2 సార్లు అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారని అడిగితే, మీరు వెళ్తే అక్కడ పులుల శాంతికి భంగం వాటిల్లుతుంది, పుల్లు భయపడతాయని చెప్పారు. చాలా హాస్యాస్పదం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే మొత్తం రాష్ట్రంలో ఎవరు మాట్లాడకూడదు, ఎవరు రాయకూడదు, ఎవరు గొంతెత్తకూడదు, ఎవరు ధర్నా, అంతెందుకు ధర్నా చౌకను రద్దు చేసిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. అనేక పోరాటాలు చేసి మేము ధర్నా చౌకను మళ్ళీ పునరుద్ధరించుకున్నాం. మేము మొత్తంగా ధర్నాలే లేవని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం, అట్లా అవసరం రాదని చెప్పిన తెలంగాణ రాష్ట్రంతి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ఎవరైతే తెలంగాణ కోసం పోరాడారో, ఎవరైతే తెలంగాణ కోసం జైల్లోకి వెళ్ళారో, ఎవరైతే తెలంగాణ కోసం ఇప్పటికి కూడా కేసులు అనుభవిస్తున్నారో, వాళ్ళందరి పైన కూడా తీవ్రమైన అణచివేత చర్యలు చేపడుతున్నది. ఇది కేవలం ప్రభుత్వం తన చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకుండా కనీస ఒక అప్రకటిత ఎమర్జెన్సీ, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఈరోజు రాష్ట్రంలో దేశంలో కొనసాగుతున్నదని మేము తెలంగాణ ప్రజా ఫ్రంట్ గా భావిస్తున్నాం. రైట్ అండి. ఇంకొకటి, తెలంగాణ సమాజాన్ని తీసుకుంటే సమాజం కూడా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయిందా, లేదా ప్రశ్నించడం ఎందుకని సైలెంట్ గా ఉందా అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలంగాణలో గతానికి ఇప్పటికి పోల్చుకుంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ప్రశ్నించే తత్వం తగ్గినట్లుగా అనిపిస్తుంది. కారణాలు ఏంటంటారు? తెలంగాణ అంటే కారణాలు అది కేవలం రాష్ట్రానికి సంబంధించినవి కాదు, మొత్తంగా తెలంగాణ సమాజము, తెలంగాణ చరిత్రలో మీరు అన్నట్లు ప్రశ్నించే స్వభావం, ధిక్కార స్వభావం తొలి పోతున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. అయితే దానికి సంబంధించి అది మూగబోయింది లేక తగ్గింది అని మనం అనలేం, కానీ అట్లాంటి వాతావరణం, ముఖ్యంగా ఈ భయపెట్టే వాతావరణం, ఎవరు గొంతెత్తినా కూడా వాళ్ళని భయపెట్టి జైల్లో వేయడం, ఎవరు గొంతెత్తినా వాళ్ళు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, అందరిని లోపరుచుకోవడం, కోఆప్ట్ చేసుకోవడం, తెలంగాణ మేధావులకు పదవులు ఆశ చూపడం, వాళ్ళందరినీ మొత్తంగా సమ్మేళనం చేసుకోవడం అనేది ఈ మధ్యలో ఎక్కువగా జరిగింది. అయినా కూడా మీరు అన్నట్టు గుంతే మూగబోలేదు. ఇప్పటికీ మొన్న వరవరరావు అరెస్టు సంబంధించి సాయిబాబా అరెస్టు, సాయిబాబా జైల్లో ఉన్నప్పుడు విడుదల డిమాండ్తో మేము మొన్న అనేక ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. ఈవెన్ ఈ కరోనా కాలంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం,
నిర్బంధ వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వడం నిరసన ప్రదర్శన చేయడం జరుగుతున్నది. అందులో వందలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. సంఘీభావంగా కవులు రచయితలు మేధావులు వాళ్ళు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈవెన్ తెలంగాణ ప్రభుత్వంలో ఉండే పదవుల్లో ఉండే వాళ్ళు కూడా ఈరోజు వరవర్రావు విడుదల కోసం సాయిబాబా విడుదల కోసం సంఘీభావాన్ని ప్రకటించున్నారు. అట్లాగే తెలంగాణ కవులు 27 మంది సంతకాలు పెట్టి ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. అనేక కవులే కాకుండా ఈరోజు అనేక వర్గాల ప్రజలు ఈరోజు అంతెందుకు తెలంగాణ సమాజానికి సంబంధించి మీరు అడిగారు కాబట్టి తెలంగాణ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు 50% జీతాలు ఇస్తున్న క్రమంలో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున వందలాది మంది ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రోజు ఏదో ఒక రూపంలో ప్రజలు లేక ప్రజల తరఫున పోరాడే ప్రజా సంఘాలు మేధావులు గొంతెత్తున్నారు. వాళ్ళు నిరసన చేస్తూనే ఉన్నారు. అయితే మీరు అన్నట్లు కొంత వాడి తగ్గినట్లు తొలి నాళ్ళలో కొంత కనిపించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంతో అధికారంలోకి వచ్చిన తర్వాత వేచి చూద్దామని కొద్ది రోజులు ఆగినప్పటికీ తర్వాత గొంతెత్తారు. అనేక పోరాటాలు ఈ రాష్ట్రంలో చేశారు. తప్పనిసరిగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తప్పనిసరిగా ఇక్కడ ఉండే తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు. సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాట తత్వము ధిక్కార స్వభావం అది కొనసాగుతూనే ఉన్నది, కొనసాగుతుంది కూడా. రైట్ రవిచంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.